తెలంగాణ ఏర్పాటులో నిరుద్యోగ సమస్య అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం మాట్లాడుతూ, గత 10 ఏళ్లు నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి కోసం ఎదురు చూశారని, కాంగ్రెస్ హయాంలో 90 రోజుల్లోనే 31,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. బడ్జెట్లో విద్య వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నామన్నారు. ప్రజల ఆలోచనలు వినడం తమ ప్రభుత్వ విధానమని, వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు ఉన్నతాధికారులను కలవండి, మీ రేవంత్ అన్నగా మీకోసం నేను అండగా ఉంటా అంటూ రేవంత్ పేర్కొన్నారు. గ్రామాల్లో యువకులు తల్లిదండ్రులను సరిగ్గా చూడడం లేదని, దయచేసి రెక్కలు వచ్చాక కుటుంబాన్ని విడిచి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఏ ఉద్దేశంతో విద్యార్థిని, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినరో ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఈ అంశం లేకపోవడం దురదృష్టకరం. అందుకే డిసెంబర్ 3 నాడు ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకొని 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 90 రోజులు తిరిగే లోపల 31,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడనే మీకు కూడా ఈ రాష్ట్ర తెలంగాణ యువకులకు 31,000 మందికి ఉద్యోగ ప్రమాణ పత్రాలు అందించడం జరిగింది. ఆ 31,000లో ఇక్కడ శిక్షణ పొందిన 483 అగ్నిమాపక సిబ్బందిగా ఈరోజు సేవలు అందించడానికి వస్తున్నారు. మీరు కూడా అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మీ అందరికి కూడా నియామక పత్రాలు ఈ ప్రభుత్వం వచ్చిన 80-90 రోజుల్లోనే మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మీకు ఉద్యోగ పత్రాలు అందించడం జరిగింది. ఆ ఉద్యోగ పత్రాలు అందుకు తమ పిల్లల యొక్క విజయాన్ని కళ్ళారా చూస్తే ఏ తల్లిదండ్రులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.